सर्वेषां शुभ सायं उंडवे पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं तदा ज्ञायामि संस्कृतं वदामि संस्कृतं सदा सम्यक् वन्दे संस्कृतमातरम् सर्वेषां సరే ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒత్తులు తప్పు చెప్పకూడదు. ఒత్తులు ఉన్న చోట ఒత్తులు చెప్పాలి, లేని చోట లేని వదిలేయాలి. లేని చోట మారిపోతుంది. జాగ్రత్తగా తర్వాత దీర్ఘాలు కరెక్ట్ గా పెట్టాలి. రామహ అంటే ఒక రాముడు, రామాహ అంటే రెండు, ముగ్గురు ఇద్దరు కన్నా ఎక్కువ రాముడు అయ్యారు కదా. అందుకని జాగ్రత్తగా ఇవి రెండు గుర్తు పెట్టుకోండి. ఓకే, అందుకని రోజు ఒకసారి సరిగ్గా ఒత్తులతో సహా అంటూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. సహస్రా నేను కూడా నువ్వేం పిలుస్తున్నావే ఓకే, మరి అదేంటి అది పెట్టుకున్నావు దేనికి? మరి అదే అడిగా ఇందాక నీకు జలుబు చేసింది అంటే చేయలేదన్నావు అదే. జలుబు అంటే అర్థం కాలేదేమో. కోల్డ్ కోల్డ్ ఇక నాకు కూడా నోస్ బ్లాక్ వచ్చింది, అందుకే నేను చూడు ఏంటది మందు నోస్ క్లియర్ అవుతుంది. ఓకే రైట్. కనుక విషయం ఏంటంటే ఒత్తులని జాగ్రత్తగా చెప్పండి, లేకపోతే తప్పు అవుతుంది. వధ అంటే మాట్లాడు అని, వధ అంటే చంపు అని. ఏది అందాం అనుకుంటున్నారు మీరు? ఏది అనాలి. ఓకే అట్లాగే జాగ్రత్త అమ్మా, అది గుర్తు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు. పూర్తిగా అందరూ విని తర్వాత అనండి. మీకు వచ్చేసింది నాకు తెలుసు, కానీ విని అనండి మళ్ళీ, లేకపోతే పెద్దవాళ్ళు చదవరు మనం చెప్పకపోతే పిల్లలు. సత్యం వదా, సత్యం వదా, ధర్మం చరా, ధర్మం చరా, పీడిత జన, పీడిత జన, దుఃఖం హర, సత్యం వద నిజమునే చెప్పండి, ధర్మం చర ధర్మముగానే ఉండండి, పీడిత జన అంటే ఎవరికైనా కష్టాల్లో ఉన్న జనాలు, పీడిత జన దుఃఖం వాళ్ళకు ఉండే దుఃఖాన్ని హర అంటే తొలగించే ప్రయత్నం చెయ్యి. క్షుదితానాం అంటే గనక ఆకలిగా ఉన్న వాళ్ళకి యొక్క క్షుదితాహ వినండి, క్షుదితాహ అంటే ఆకలితో ఉన్నవాళ్ళు, క్షుదితానాం అంటే గనక ఆకలితో ఉన్న వాళ్ళ యొక్క, ఉదరం పొట్ట నింపు అంటే బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఏమన్నా పెట్టమని అర్థం, వాళ్ళ పొట్ట కడుపు నింపు అని అర్థం. ధీరోభవ, ధీరోభవ, వీరోభవ, ధీరుడు అంటే ఏమిటంటే ధర్మము తప్పకుండా ఉండేవాడు, ధృతిగా ఉండేవాడు అంటే పట్టుదలగా అనుకున్న పని నుంచి కదలకుండా దాని మీదే ఉండేవాళ్ళు ధీరులు. వీరోభవ అంటే ఎలాంటి కష్టం వచ్చినా తాను చేద్దాం అనుకున్న మంచి పనులను, చేయాల్సిన ధర్మమైన పనులను చేసేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు అవు అని అర్థం. అర్థమైంది? అర్థమైంది.
సత్యం వద సత్యం వద ధర్మం చర పీడిత జన ఇప్పుడు పెద్దవాళ్ళు పైన నాలుగు లైన్లు ఒక్కసారి చెప్పించి కింద లైన్ నాలుగు లైన్లు రెండే సార్లు విడివిడిగా చెప్పించండి మీ మీ స్టూడెంట్స్ తోటి. చెప్పి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత చెప్పండి, విడిగా చెప్పద్దు. ఇప్పుడే ఇది నేను చెప్తా, ఎప్పుడు చెప్తాను. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? నేను చెప్పనా? చెప్పండి. ఓకే, మహతి వచ్చిందా ఈరోజు? ఓకే ఓకే, మహతి రెడీనా? నాలుగు లైన్లు ఒకసారి, కింద మాత్రం రెండు సార్లు. అది బాబు మీ స్టైల్, కొత్తది నేర్పించే స్టైల్. సత్యం వద ధర్మం చర, సత్యం వద ధర్మం చర, పీడిత జన దుఃఖం హర, పీడిత జన దుఃఖం హర, క్షుధితానాముదరం భర, క్షుధితానాముదరం భర, ధీరో భవ వీరో భవ, ధీరో భవ వీరో భవ, తిష్ఠో భవ సభ్యో భవ, శిష్ఠో భవ, శిష్ఠో భవ, శిష్ఠో భవ. నువ్వు చూడకు, అమ్మమ్మ చెప్పేది వినేసి చెప్పు, చూడకుండా చెప్పండి. ఏంటమ్మా కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఫ్రీజ్ అయింది ఎందుకో, దాని సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆగిపోయింది. లేదు తాత, ఫోన్ వచ్చింది. ఓకే, శిష్ఠో భవ, శిష్ఠో భవ, సభ్యో భవ, సభ్యో భవ, శిష్ఠో భవ, సభ్యో భవ, శిష్ఠో భవ, సభ్యో భవ, హృష్టో భవ, పుష్టో భవ, హృష్టో భవ, పుష్టో భవ, పుష్టో భవ, పుష్టో భవ, పుష్టో భవ, పుష్టో భవ,
Sobhava, Prustobhava, Suddhopatha, Suddham Patha, Suddham Patha, Suddham Patha, Suddham Patha, Suddham Patha, Svacham Likha, Svacham Likha, Svacham Likha, Svacham Likha, Suddham Patha, Svacham Likha, Suddham Patha, Svacham Likha, Sabhyo Bhava, Sabhyo Bhava, Sabhyo Bhava, Sabhyo Bhava, Santo Bhava, Santo Bhava, Sabhyo Bhava, Santo Bhava, Sabhyo Bhava, Santo Bhava, Tishto Bhava, Sabhyo Bhava, Tishto Bhava, Sabhyo Bhava, Prushto Bhava, Pushto Bhava, Prushto Bhava, Pushto Bhava, Prushto, Pushto, Pushto Bhava, Pushto Bhava, Suddham Patha, Svacham Likha, Suddham Patha, Svacham Likha, Sabhyo Bhava, Santo Bhava, Sabhyo Bhava, Santo Bhava, Santo Bhava, Santo Bhava. Okay, now వేరే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వినమ్మా కొంచెం ఆ తొందరగా వచ్చేస్తుంది. మ్యూట్ ధన్యవాదః. నెక్స్ట్ సముదాత అనిపిస్తుందా? అది నువ్వు వస్తావా వైష్ణవినా? నేను చెప్తా, నేను చెప్తా, నేను చెప్తాను. నేను కొంచెం ఆగితే నీకు మత్తు వదులుతుంది, నిద్ర మత్తు. మమ్మీ ఉందా పక్కన? అమ్మ చెప్పమను. అయితే అమ్మమ్మ చెప్పవా నువ్వు కొంచెం? ఓకే, నేనా సహస్ర? సత్యం వద, ధర్మం చర, సత్యం వద, ధర్మం చద, చర చర, ధర్మం చర, ధర్మం చర, పీడిత జనా, పీడిత జన, దుఃఖం హర, దుఃఖం హర, పీడిత జన, దుఃఖం హర, పీడిత జన, దుఃఖం హర, క్షుదితానాం ఉదరం భర, క్షుదితానాం ఉదరం, ఉదరం భవ, భర భర, క్షుదితానాం ఉదరం భర, క్షుదితానాం ఉదరం భవ, భర ఉదరం భర, ఉదరం భర, క్షుదితానాం, క్షుదితానాం ఉదరం భర, ఉదరం భర, ధీరో భవ, ధీరో భవ, వీరో భవ, వీరో భవ, ధీరో భవ, వీరో భవ, ధీరో భవ, ధీరో వీరో, వీరో భవ, ఫస్ట్ ధీర తర్వాత వీర. ధీరో భవ, వీరో భవ, ధీరో భవ,
Virabhava. Sishtobhava. Sishtobhava. Sabhyobhava. Sabhyobhava. Sishtobhava. Sabhyobhava. Sishtobhava. Sabhyobhava. Bhava. Bhava. Sishtobhava. Sabhyobhava. Sishtobhava. 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 Sabhyobhava. 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 Sishtobhava. Sabhyobhava. Sishtobhava. Sabhyobhava. Hrushtobhava. Hrushtobhava. Pushtobhava. Pushtobhava. Hrushtobhava. 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 Subdham patha. Subdham patha. Subdham. Subdham. Subdham patha. Vacham likha. Vacham likha. Svacham. Svacham likha. Svacham likha. Subdham patha. Subdham patha. Svacham likha. Svacham likha. Svacham likha. Svacham likha. Svacham likha. Svacham likha. Sabhyobhava. అన్నయ్య గారు మ్యూట్ పెట్టుకోండి మీరు. సభ్యోభవ. సభ్యోభవ. శాంతోభవ. శాంతోభవ. సభ్యోభవ. సభ్యోభవ. శాంతోభవ. శాంతోభవ. ఒకసారి మళ్ళీ ఫిఫ్త్ లైన్ లో కొంచెం చూడు. Sishtobhava. Sabhyobhava. Sishtobhava. Sabhyobhava. Sabhyobhava. Sishtobhava. Sabhyobhava. Sishtobhava. Sabhyobhava. Hrushtobhava. Pushtobhava. Hrushtobhava. Pushtobhava. Pushtobhava. Hrushtobhava. 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 Subdham patha. Pushto na pushto kada. Pushto. 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 పూణే అన్నట్టున్నానే ఏమో మరి ట్రూ పలికింది. ఓకే ఓకే. హృష్టోభవ. హృష్టోభవ. పుష్టోభవ. పుష్టోభవ. పుష్టో. పుష్టోభవ. పుష్టోభవ. హృష్టోభవ. పుష్టోభవ. Hrushtobhava. Pushtobhava. Subdham patha. Subdham patha. Subdham patha. Subdham patha. Svacham likha. Svacham likha. Subdham patha. Svacham likha.
శుద్ధం పట ఎవరు చెప్పిస్తున్నారు స్వచ్ఛం లిఖ సభ్యో భవ శాంతో భవ సభ్యో భవ శాంతో భవ బాలబామ్మ చెప్పేటప్పుడు కూడా చెప్పున్నాను నువ్వు ఒకసారి మళ్ళీ చెప్తూ ఉండు, మ్యూట్ పెట్టుకొని చెప్తూ ఉండు. బాలబామ్మ చెప్తారు కదా వేరే వాళ్ళకి. నేను చెప్తాను. బాలమ్మ డిస్టర్బ్ చేయడు. అదిత్ గీత బామ్మ చెప్తుంది వాళ్ళని చెప్పేయండి, మన డిస్టర్బ్ చేయడు ఇంకా. చెప్పించు గణయ్య చెప్పు. అందులో ఇప్పుడు గ్యాస్ ఫిల్ అయి ఉంది కదా, చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. సత్యం వదా ధర్మం చర. సత్యం వదా ధర్మం చర. పీడిత జనా దుఃఖం హర. పీడిత జనా దుఃఖం హర. దుఃఖం హర. శ్రుదితానాముదరం భర. లేదు మళ్ళీ ఇంకోసారి చెప్పించండి. చెప్పు. శుదితానాముదరం భర. ధీరో భవ. శిష్టో భవ సభ్యో భవ. పుష్టో భవ. అది హాఫ్ హాఫ్ చెప్పిస్తే వాళ్ళ క్లియర్ గా వస్తుంది, అది కన్ఫ్యూజ్ అవుతున్నాం. శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ. శుద్ధం పట సభ్యం స్వచ్ఛం లిఖ. శుద్ధం పట స్వచ్ఛం లిఖ. సభ్యో భవ శాంతో భవ. ఒక్కోసారి చెప్దామా? చెప్పు. సత్యం వద ధర్మం చర. పీడిత జనా దుఃఖం హర. శుదితానాముదరం భర. ధీరో భవ వీరో భవ
Sishto bhava, sabhyo bhava. Sishto bhava, sabhyo bhava. Ini sabhyo na, samyo na, ustunda na, doubt ustu. Sabhyo. Sishto bhava. Sabhyo bhadi. Sabhyo ne na, okay. Krishto bhava, pushto bhava. Krishto bhava. Krishto bhava, pushto bhava. Pro kaadu pushto, pushto pu. Pade. Pushto bhava. Shuddham patha, swachham likha. Shuddham patha, swachham Cham likha sabhyo bhava shanto bhava sabhyo bhava shanto bhava ippudu vere vaadu cheptara dhanyavadaha vaishnavi inga mem disturb cheyanle nenu nu cheppu cheptanle vaishnavi ఏదా పిల్ల ఇందాక నేనన్నది ఆరుష్ ఆరుష హాసినీనా నేను నేను ఎవరో ఒకరు డిసైడ్ చేసుకోండి మీరు నేను నేను ఉందని చెప్పా నువ్వు చెప్తావా ఆరుష్ చెప్ప అయితే సరే హాసిని చెప్పండి హాసిని చెప్ప హాసినీని చెప్పించిన సరే హాసినీదా హాసిని సత్యం వద సత్యం వద ధర్మం చర ధర్మం చర పీడిత జన పీడిత జన దుఃఖం హర దుఃఖం హర క్షుదితానాం ఉదరం ఉదరం భర ధీరో భవ వీరో భవ హవ ఒత్తు భవ భవ ధీరో భవ వీరో భవ Dhiro bhava, viro bhava, bhava. Sishto bhava. Prishto bhava. Sishto bhava. Prishto bhava. Sishto bhava. Sishto. Prishto bhava. Sishto. Si. Sishto. Sishto. See. First Sishto Bhava. Sishto Bhava. Sabhyo Bhava. Sabhyo Bhava. Sishto Bhava. Sishto Bhava. Sabhyo Bhava. Sabhyo Bhava. Hrushto Bhava. Ikkada Hru. Hrushto bhava. Hrushto bhava. Pushto bhava. Hrushto bhava. Pu, ikkada pru kaadu. Pu. Pushto bhava. Hrushto bhava. Hrushto bhava. First hrushto. Hru palkutundi. Ha. Haaki raavattu. First hrushto bhava. Hrushto bhava. Pushto bhava. Pushto bhava. Pushto bhava. Pushto bhava. Suddham patha. Mali chappa bhala mama. Suddham patha. Suddham patha. Swacham likha. Swacham likha. Suddham patha. Suddham patha swacham likha
Swachamlika. Sabhyo bhava. Sabhyo bhava. Shanto bhava. Shanto bhava. Last four lines malli repeat chedda. So bhava. Pushto bhava. Sishto. Sishto bhava. Sabhyo bhava. Sabhyo bhava. Hrushto bhava. Hrushto bhava. Pushto bhava. Pushto bhava. Siddham pata. Suddham pata. Swacham likha. Swacham likha. Suddham pata. Suddham pata. Swacham likha. Swacham likha. Sabhyo bhava. Sabhyo bhava. Shanto bhava. Shanto bhava. Malli chepdama ee four lines chepdam. Ho bhava. Sesto bhava. Sabhyo bhava. Sabhyo bhava. Sabhyo bhava. Say Hasini. Tata. నువ్వు నేను చెప్పినట్టు భవ అను భవ భవ అను భవ మరి ఇట్లా అనడానికి ఏమైంది అది బాల భవ భవ అంటారు నువ్వు భవ భవ అంటావంటే అచ్చమ్మలాగా ఒత్తు పలకాలి రా తల్లి సరిగ్గా విను జాగ్రత్తగా విని ఒత్తులు గట్టిగా పలకాలి ఓకేనా సరే తాత నువ్వు బ్రహ్మాండంగా చెప్తున్నావు అందరూ బాగా చెప్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ అవి కూడా లేకపోతే ఇంకా సూపర్ ఉంటుంది కదా నేను ఒక శ్లోకం చెప్తాను ఇదంతా అయిపోయాక రైట్ రైట్ ఇది అయిపోయిన తర్వాత చెప్తు కదా అందరినీ క్లాస్ కానీ ముందు క్లాస్ అయిన తర్వాత అందరూ చాయిస్ ఇస్తా ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ శ్లోకం కాదు ఇంకో శ్లోకం అటది కాంచ ఓకే 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 చెప్తు కానీ నాకు కూడా వచ్చు తాత చాలా ఫాస్ట్ వచ్చింది ఈ రాత్రి ఒక వంత గో నేర్పించారు ఈ రాత్రి కూడా అడిగితే చాలా ఫాస్ట్ చెప్పేస్తాను నాకు చాలా మంచి మెమరీ ఉంది ఓకే వెరీ గుడ్ గర్ల్ చెప్పకూడదు స్లోగా చెప్తేనే బాగుంటుంది Sishto bhava. Sishto bhava. Sabhyo bhava. Sabhyo bhava. Hrushto bhava. Hrushto bhava. Hrushto. Hra. Hrushto. Hrushto bhava. Pushto bhava. Hrushto bhava. Akkada pu. Akkada hru. Pushto bhava. Pushto bhava. Pushto bhava. Pushto bhava. Very good, very good. Anna palakali bhava ani. Suddham patha. Vakkarisho undave bala. Bala vakkarisho undi chepta. Bala mama nenu cheppale. Undu chepdu kada andaru yodaru kada undu okkarisho undi cheppali. నువ్వు ఆ టైంలో పక్కకి వెళ్ళావు అనుకొని నువ్వు కాసేపు ఉంటావు విందు గాని నేను చెప్పేది వినండి ఇప్పుడు బాల ఏం చెప్తుంది అందరూ వినండి పిల్లలు జాగ్రత్తగా వినండి ఇక్కడ పుష్టోభవ అందా లేదా మీరు పైన చెప్తున్నట్టు హృష్టోభవ లాగా ఇక్కడ పృష్టోభవ అన్నారు అనుకోండి అర్థం ఏమిటవుతుంది తెలుసా మీకు తెలియదు కదా చెప్పనా పుష్టోభవ అంటే బలంగా తయారు కమ్మని పృష్టోభవ అంటే ముడ్డి కమ్మని మళ్ళీ చెప్పేవారు ఏం చెప్తారు తాత మళ్ళీ చెప్పవంటే పృష్టభావం అంటే వెనక
ముడ్డి అని కాదు వెనక భాగము అని. పుష్టోభవ అంటే వెనక్కి వెళ్ళరా అని చెప్పడం కాదు కదా అది మన ఉద్దేశం. పుష్టోభవ పుష్టోభవ ఓకే జాగ్రత్తగా చెప్పండి జాగ్రత్తగా చెప్పండి విని చెప్పండి చెప్పించే కంటిన్యూ చేయి. చెప్పచ్చా ఇంకా హాసిని తవ్వలేదు ఇంకొకసారి రిపీట్ చేశాక నువ్వు హాసినికి సభ్యోభవ స్వచ్ఛం లిఖా సభ్యోభవ శాంతోభవ మళ్ళీ ఒకసారి పైనుంచి మొత్తం అంతా సత్యం వద ధర్మం చర పీడిత జన దుఃఖం హర క్షుదితానాం ఉదరం హర ధీరోభవ సభ్యోభవ పుష్టోభవ పుష్టోభవ శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ సభ్యోభవ శాంతోభవ మళ్ళీ రేపు ప్రాక్టీస్ చేస్తావా ఇది చూసి చేస్తా ఓకే అయితే వైష్ణవి చెప్తుంది నువ్వు మ్యూట్ పెట్టు వైష్ణవి చెప్తుంది వైష్ణవిరా సత్యం వద ధర్మం చర పీడిత జన దుఃఖం హర క్షుదితానాం ఉదరం భర ధీరోభవ వీరోభవ
వీరో భవ శిష్టో భవ శిష్టో భవ శిష్టో భవ శ్రిష్టో భవ శిష్టో శిష్టో భవ సభ్యో భవ సభ్యో భవ శిష్టో భవ శిష్టో భవ సభ్యో భవ సభ్యో భవ హృష్టో భవ హృష్టో భవ పుష్టో భవ పుష్టో భవ శుద్ధం పట శుద్ధం పట స్వచ్ఛం లిఖ లిఖ సభ్యో భవ శాంతో భవ శాంతో భవ లాస్ట్ ఫోర్ లైన్స్ మళ్ళీ రిపీటెడ్ శిష్టో భవ శిష్టో భవ సభ్యో భవ సభ్యో భవ హృష్టో భవ హృష్టో భవ పుష్టో భవ పుష్టో భవ శుద్ధం పఠ శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ స్వచ్ఛం లిఖ లిఖ సభ్యో భవ శాంతో భవ శాంతో భవ 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 మళ్ళీ లాస్ట్ ఫోర్ లైన్స్ శిష్టో భవ శిష్టో భవ సభ్యో భవ సభ్యో భవ హృష్టో భవ హృష్టో భవ పుష్టో భవ పుష్టో భవ శుద్ధం పఠ శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ స్వచ్ఛం లిఖ సభ్యో భవ భవ సభ్యో భవ చెప్పు శాంతో భవ మళ్ళీ మొదటి నుంచి సత్యం వద ధర్మం స్క్రీన్ కంప్లీట్ లే అవును తాత కనిపిస్తుంది ఇప్పుడు సత్యం వద సత్యం వద ధర్మం చర ధర్మం చర పీడిత జన దుఃఖం హర క్షుదితానాం ఉదరం భర ధీరో భవ వీరో భవ వీరో భవ శిష్టో భవ శిష్టో భవ శిష్టో భవ భవ సభ్యో భవ
సభ్యో భవ హృష్టో భవ హృష్టో భవ పుష్టో భవ భవ శుద్ధం పఠ శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ స్వచ్ఛం లిఖ లిఖ సభ్యో భవ శాంతో భవ రేపు ప్రాక్టీస్ చేస్తావా ఇది చేస్తాను ఆరుష్ ఒకడు ఉన్నాడు కశ్యప్ అరే కశ్యప్ చెప్పిరా కశ్యప్ గారికి ప్రమోషన్ టీచర్ పోస్ట్ కి ఆరుష్ రెడీయా కంగ్రాచులేషన్స్ కశ్యప్ కంగ్రాచులేషన్స్ కశ్యప్ కంగ్రాట్స్ కశ్యప్ సత్యం వద సత్యం వద ధర్మం చర ధర్మం చర పీడిత జన పీడిత జన దుఃఖం హరా దుఃఖం హరా క్షుదితానాం క్షుదితానాం ఉదరం భరా ఉదరం భరా ధీరో భవ ధీరో భవ వీరో భవ వీరో భవ శిష్టో భవ శిష్టో భవ సంభ్యో భవ సంభ్యో భవ సభ్యో భవ సభ్యో భవ అదేనా తాతయ్య సభ్యో అనే సభ్యో భవ హృష్టో భవ హృష్టో భవ హృష్టో భవ హృష్టో భవ హృష్టో హృష్టో భవ అరే నీ ఫస్ట్ తాతయ్య సెకండ్ కాదు మొదటిది హృష్టో పృష్టో భవ పృష్టో భవ పృష్టో భవ అరే నువ్వు చెప్పరా కశ్యప్ నువ్వు పైకి పృష్టో భవ పృష్టో భవ అదే అక్కడ పృష్టో కాదు పుష్టో పుష్టో భవ పృష్టో భవ పుష్టో చేసేస్తారా చెప్పేశాడు ఆరుష్ ఈసారి వెరీ గుడ్ చెప్పు హృష్టో భవ పుష్టో భవ హృష్టో భవ పుష్టో భవ శుద్ధ్రం పట శుద్ధం పథ శుద్ధం పద పఠ పఠ శుద్ధం పఠ శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ స్వచ్ఛం లిఖ సభ్యో భవ సభ్యో భవ శాంతో భవ శాంతో భవ శిష్టో భవ శిష్టో భవ సభ్యో భవ సభ్యో భవ శుద్ధం పఠ శుద్ధం పఠ హృష్టో భవ సృష్టో భవ పుష్టో భవ పుష్టో భవ అది వాడు చెబుతాడేమో అని చూసా నేను శుద్ధం పఠ స్వచ్ఛం లిఖ సభ్యో భవ శాంతో భవ శబాష్ అందరు అయిపోయారా అయిపోయారు అయితే సహస్ర బొమ్మలు కూర్చుని చెప్పాలి అది అది ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు నిజానికి మీకు ఇది పాట అనుకుంటున్నారు కానీ పాట కాదు లెసన్ అర్థమైందా పర్టికులర్ గా ఎలా చెప్పాలి అని తెలుసుకున్నాం మనం ఓకే రైట్
ఇప్పుడు అదితి గారు పద్యం చెబుతాడు చెప్పరా. అంతజని కాంచ భూమి సుడంబర చుంబి శిరస్సర ఝరి పటల ముహుర్ ముహుర్ లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ సీతశైలమున్ కటక చరత్కరేణు కర కంపిత జాలమున్ జాలము జాలము సీత శైలము. వెరీ గుడ్. చెప్పండి అంతా కలిసి ఈ పద్యంలో నా గొప్పదనం ఏంటంటే ఈ మొదటి నుంచి చివరి వరకు ఒకటే లైన్ అనే మాత అక్కడి నుంచి చివరి వరకు ఒకటే లైన్ అన్నమాట. అది చెప్పే సహస్ర అటశనికాంచి భూమి సురుడంబర చుంబి శిరస్స రజ్జరి పటల ముహుర్ ముహుర్ లుఠత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాను కూల్ కూలపరి పుల్ల కలాప కలాపి జాల మున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము సీత శైలమున్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, గుడ్, గుడ్, గుడ్. నువ్వు ఇంకెవరైనా చెప్తారా వేరే ఏదైనా పర్లేదు, మీకు నోటికి వచ్చింది కొత్తవి చెప్పు హాసిని చెప్పు. చెప్పు నెక్స్ట్ అదే హాసిని చెప్పింది చేయొచ్చింది అది అది చెప్పిన తర్వాత చెప్పు చేస్తే నీకే చెప్పేవాడిని. ఒక చెప్తా మనం మర్చిపోయాను మళ్ళీ. రైట్ అయితే హాసి నువ్వు చెప్పే వైష్ణవి గుర్తు చేస్తా లోపల హాసిని. గర్భ సంభూత విద్యుత్ కాంతి సమ ప్రభ కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. మళ్ళీ చెప్పు. ధరణి గర్భ సంభూత విద్యుత్ కాంతి తం మంగళం అన్నావు కదా అన్నప్పుడు మిగతా కూడా సున్నాలు చెప్పాలి. మళ్ళీ ఒక్కొక్క వాడు చెప్పు. ధరణి గర్భ సంభూత సంభూతం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమ ప్రభ కుమారం ప్రభం ప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. వెరీ గుడ్. ఆ ముందు రెండు కూడా మళ్ళీ చెప్పు ఒకసారి కరెక్ట్ గా చెప్పు ఒకసారి. ధరణి గర్భ సంభూత విద్యుత్ విద్యుత్ కాంతి సమ ప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. రేపు మళ్ళీ అడుగుతా ఇదే శ్లోకం చెప్పాలి నువ్వు. సరే హాసిని చెప్తావా కార్యాణి నమరోరదైహి సుష్టస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు ఒక్క నిమిషం ఇంకా మొత్తం చెప్పకూడదు కొంచెమే చెప్పు 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 మొదలెట్టు. ఆదిత్య హృదయం తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రామ రామ మహాబాహోనాథనం సర్వాంగరే విజయశ్చసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం క్షయం సర్వమంగళ మంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం
ప్రశ్నంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోయేశ తేజస్విన నిబానః రశ్మిభావనః ఏష దేవాసురగణాంగో లోకాన్ పాతిగపస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో నమః సోమయపాన్పతిః పితరో వసవస్తాద్య యక్షిణో మరుతో మనః వాయుర్వంహి ప్రజా ప్రాణాతు కర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యకవః పూషాగపస్తిమాన్ స్వర్ణహృద శోభాను హిరణ్యరేతా దివాకరః హరిదస్వః సహస్రార్చి సప్త సప్తర్మరీచిమాన్ తిమిరోన్మదనశ్చంభు స్వస్థా మాతానాం శుభాన్ హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోతితే పుత్రా శంఖ వ్యోమనాథస్తమో భేరీ యుగ్యుత్సాహకారకః కడవృష్టిరపామిత్రో వింధ్యవీదీప్లవం నమః ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపనః అవిర్విశ్వోమా తేజ రక్తస్కర్వబోద్భవః నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే నమః పూర్వాయ గిరే పశ్చిమే గిరే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయతే భద్రాయ హరిశ్వాయ నమో నమః నమో నమః శాస్త్రాంశవాదిత్యాయ నమో నమః బ్రహ్మేశాయ సూర్య ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వక్షే నమః హమాంగ్నాయ హమాంగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే రత్నాయ దేవాయ జ్యోతిష్యాంపతే నమః సప్తజామికరాభాయ వన్హయ నమస్తమో నిఘ్నాచే లోకసాక్షిని నాశయత్యేష వైభూతం తదేవ స్మృతి ప్రభు పాయత్యేష తపత్యేష వశ్యత్యేష కమస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితా ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చక్రతువశ్చైవ క్రతూణాం ఫలమేవ చ యానికుచ్చాని లోకేషు సర్వేషు ప్రభు ఏనమా పంచ కుక్షేషు కాంతారేషుభేశ్చ మహాబాహో Yes. Why? Yeah, Tata told you to say only half right, not full right. Sare le English aapu. Sanskritam lo maatladali. English class kaadu ga. Aithe ippudu Telugu lo maatladutunnavu kada. Ah. Ippudu Telugu lo maatladutunnavu kada mari. Anne garu mute pettukoni maatladutunnaru. Tata vinipiyatle tata. Tata mute chestunnaru. కొంచెం చెప్పచ్చా? చెప్పు. శుక్లం తర్వాత అనుకుంటున్నా. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నశనవర్ణం జాయ సర్వ విఘ్నోపశాంతయే అది విష్ణు సహస్రనామం కాదు వైష్ణవి. పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తమోత్తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే విష్ణవే సర్వజిష్ణవే. స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే.
ఓం నమో విష్ణవేశ్వరాయ. ఓం నమో విష్ణవే ప్రభువే. అంతే తెలుసు. నేను ఒక్కటి చెప్పాలా? నేను ఒక్కటి చెప్తా. చెప్పు చెప్పాలా? తాత ముడ్డి శుభరాత్రి.